వాళ్ళు కూడా ఉన్నారు. 82వ సంవత్సరంలో నేను నా ప్రార్థన గదిలో మోకరించాను. గది వెలుగుతో నిండిపోయింది. నా కుమారుడా, నీ ద్వారా నేను చేయాలనుకున్న కార్యం ఒకటి ఉన్నది. ఇదిగో పైకెత్తి చూడు, తల పైకెత్తి చూడు అన్నాడు. కళ్ళు తెరిచాను, ప్రార్థన గదిలో ఉన్నాను కానీ చుట్టూ గోడలు లేవు, చుట్టూ నీలాకాశం. ఎటో ఆత్మలో వెళ్ళిపోయారన్నమాట. నీలాకాశంలో 9 గ్రంథాలు ఇలాగా పేక ముక్కలు పేర్చినట్టుగా పేర్చి కనబడ్డాయి. తెల్లటి లాల్చిప్పి, తెల్లటి అంగి ఉన్నటువంటి ఒక తెల్లటి హస్తం చూడు అని చూపించాడు. ఒక్కొక్క పేజీ ఒక్కొక్క అట్ట ఇలా తీసి దాన్ని విషయ సూచిక చూపించాడు. రాసుకోమన్నాడు. గ్రంథం టైటిల్ విషయ సూచిక రాసుకున్నాను. 9వ పుస్తకం అట్ట ఖాళీగా ఉంది, తెల్లగా ఉంది, లోపల పేజీలు తెల్లగా ఉన్నాయి, విషయ సూచిక ఏమీ లేదు, అంతా తెల్ల పుస్తకాలు బైండ్ చేసింది. దాని సంగతి ఏంటంటే ఇప్పుడు టైం రాలేదు, తర్వాత చెప్తాను నీకు, ముందు 8 రాసుకోమన్నాడు. మొదటిది యుగాంతము, రెండవ రాకడ సంభవములు, ఎప్పుడు యేసుప్రభు రాకడ ఎలా జరుగుతుంది, ఎలా మనం సిద్ధపడాలి అనే అంశం. రెండవది పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం. దేవుడు ముగ్గురా ఒకడ? త్రిత్వం అంటాం. అసలు త్రిత్వం అనే మాటే బైబిల్లో లేదు. త్రిత్వం అనే మాట బైబిల్లో లేదు కనుక త్రిత్వం అనేది ఒక దేవదూషణ సిద్ధాంతం. అది తప్పున్నారో తప్పని బ్రహ్మ శిష్యులు అంటారు, యెహోవా సాక్షులు అంటారు. మరి దేవుణ్ణి త్రిత్వం అని నమ్మాలా నమ్మొద్దా? నమ్మితే ఎలా నమ్మాలి? లేఖనంలో ఆధారం ఏమిటి? తర్కం ఏమిటి? దాని వెనుకుండే లాజికల్ బేసిస్ ఏంటి అనే ప్రశ్నకు సమాధానం పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం. ఇది రెండో పుస్తకం. అసలు విశ్వంలో సైతాన్ అనేవాడు ఎందుకు పుట్టాడు? పాపం ఎందుకుంది? ఇదంతా దేవుని అసమర్థత కాదా? వాడు దూతను తయారు చేస్తే వాడు ప్రధాన దూత తిరుగుబాటు చేశాడు. ముందు తెలియదా? వాడిని చేయటం మానేయాలి. వాడిని ఎవరు చేయమన్నారు? సైతాన్ను చేయడం ఏంటి? వాడు తిరుగుబాటు చేశాడని మళ్ళీ మనకు చెప్పడం ఏంటి? అసలు వాడిని చేయకపోతే ఈ గొడవ అంతా ఉండదు కదా? ఎందుకు తెచ్చిపెట్టుకున్నాడు ఈ సమస్య అంతా? దేవునికి భవిష్యత్తు తెలియదా? తెలిసి ఆపలేడా? అసలు మనం నమ్మింది సర్వశక్తి గల దేవుడేనా? పాపం అనేది విశ్వంలో ఎందుకుంది? సైతాన్ ఎందుకు ఉంటాడు? మానవ ప్రభుత్వంలో మానవ రాజుల దగ్గర ఎవడో తిరుగుబాటు చేస్తాడు, వీడు మనిషి కాబట్టి. మరి ఆయన ఆది మధ్యాంతరహితుడు, అనంతుడు. ఆయన దగ్గర ఒకడు మళ్ళీ ఈ రాజకీయం చేయడం ఏంటి? సరే చేశాడు, వాడిని కట్టిపడేయకుండా ఎందుకు వదిలేడు స్వేచ్ఛగా లోకంతో పాడు చేయమని? అదే నేనే దేవుడిని అయితే వాడి ముందే మాకు వాడిని వాడిని కాళ్ళు చేతులు మొత్తం విరగొట్టేసి వాడిని మొత్తం మంచి ఒక ఇనుప సంకెళ్ళతో బంధించి కొట్టులో, చీకటి కొట్టులో, గాఢంధకారంలో బంధించి కదలకుండా పెట్టేసి వాడిని. వాడు తిరుగుబాటు చేశాడంట, వాడిని లోకం మీదకి వదిలేడు, దేవుని పనులన్నీ పాడు చేస్తున్నాడు. దేవుడు ఎందుకు ఇలా చేశాడు? ఎవరు దీనికి సమాధానం చెప్పరు. భూప్రపంచంలో మొట్టమొదటిసారి అసలు పాపం ఎందుకు పుట్టిందో చెప్పిన గ్రంథం, దేవుడు నాకు చూపించిన 3వ గ్రంథం, దేవుని విశ్వ ప్రణాళిక. ఇది దేవుని అసమర్థత కాదు, దేవుని గొప్పతనం అని నిరూపించిన గ్రంథం అది 3వ పుస్తకం. ఇంకెవరు ఈ సమాచారం చెప్పరు మీకు, ఎక్కడ ఉండదు. ఉంటే కనుక అది వాళ్ళు నా శిష్యులై ఉంటారు, కాపీ చేసి రాసిందై ఉంటుంది అన్నమాట. 4వది సింహనాదం, రకరకాల దుర్బోధలు కల్ట్స్ ఉన్నాయి, వాటికి ఎలా సమాధానం చెప్పాలి అనే గ్రంథం. 5వది మహిమ ప్రపంచం, సంఘం ఎత్తబడ్డాక ఏం జరుగుతుంది నిత్యత్వంలో. సంఘాన్ని పెళ్లి కుమార్తె అని ఎందుకు అన్నాడు? భార్య అని ఎందుకు అన్నాడు? ఆయన భర్త ఏంటి, భార్య ఏంటి, కాపురం అంటే ఎలా జరుగుతుంది చెప్పుకోవడానికి ఇంకేం దొరకలేదా? ఎందుకు భార్యాభర్తల సంబంధం ఎందుకు పోల్చాడు ఆయన? ఇంకా ప్రకటన గ్రంథంలో కొత్త భూమి కొత్త ఆకాశంలో జీవజలముల నది ప్రవహిస్తుంది, అటు ఇటు రెండు ప్రక్కల జీవవృక్షం ఉన్నది,
దాని ఆకులు జనములను స్వస్థపరచుటకు ఉపయోగించిన అంటే అప్పుడు కూడా రోగాలు వస్తుంటాయా? అదేం ప్రపంచం, అదేం మహిమ ప్రపంచం, అదేం పరలోకం? వ్యాధి ఉండదు అని ఉంది కదా, మళ్ళీ స్వస్థపరచడం ఏంటి? జీవవృక్ష ఆకులు ఎవ్వరూ సమాధానం చెప్పరు. చెప్పిందే చెప్తుంటారు, ఒక పుస్తకంలో చెప్పింది ఇంకో పుస్తకంలో చెప్తూ ఉంటారు. ఎవరు అడ్రస్ చేయని ప్రశ్నలు అలాగ వదిలేస్తారు. వాళ్ళు వదిలేసినవన్నీ ఇందులోకి వచ్చినాయి. ఈ విషయాలన్నీ వివరించేది 5వ గ్రంథం మహిమ ప్రపంచం. 6వది ఆ దీపస్తంభం. సంఘం అనేది దీపస్తంభం అంటే చీకట్లో వెలుగునివ్వాలి. వెలుగునివ్వాలంటే సంఘం యొక్క స్ట్రక్చర్ ఎలాగ ఉండాలి, సిద్ధాంతం ఎలాగ ఉండాలి, పునాదులు ఎలాగ ఉండాలి, చర్చ్ మేనేజ్మెంట్ ఎలాగ ఉండాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, బోధన విధానం ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పేది ఆ దీపస్తంభం అనే గ్రంథం. 6వది 7వదేమో విశ్వ చరిత్ర. ఈ విశ్వం అనేది ఎందుకు ఆరంభమైంది, ఎప్పుడు ఆరంభమైంది, ఎలాగ ఆరంభమైంది, ఆరంభమైనాక ఈ షేపులోకి ఎలా వచ్చింది, ఈ లోకంలో వ్యభిచారం అనేది ఎందుకుంది, త్రాగుడు ఎందుకుంది, రకరకాల రోగాలు ఎందుకున్నాయి, దాని వెనుకుండే ఆధ్యాత్మిక కారణాలు ఏమిటి, పదార్థం ఎలా పుట్టింది, సైన్స్కు సకల మత గ్రంథాలకు బైబిల్లో ఉన్న విషయాలకు సమన్వయం చెప్తూ విశ్వ చరిత్ర ఎలా మొదలైంది, ఎలా ముగించబడుతుంది అనే ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మొట్టమొదటి గ్రంథము ఈ పరంపరలో ఉన్నటువంటి 7వ గ్రంథము విశ్వ చరిత్ర. 8వది ప్రమాణవాక్యం. ప్రమాణవాక్యం అంటే అసలు ఇన్ని రకాల బోధలు అందరూ కూడా బైబిల్లోని వచనాల ఆధారంగానే చెబుతున్నారు. యెహోవా సాక్షులు యేసుదేవుడు గాడు అంటారు బైబిలే ఆధారం వాళ్లకు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ శనివారం ప్రార్థన చేయాలి లేకపోతే నీకు రక్షణ లేదంటారు. వాళ్ళు బైబిల్లో వచనాలు చూపిస్తారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు అసలు ఈ వాయిద్యాలు తీసి అవతల పారేటి మీరు నరకానికి వెళ్తారు, వాయిద్యాలు వాయించమని ఎవరు చెప్పారంటారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్లకు బైబిల్లోని వచనాలే ఆధారం. అన్యభాషలు మాట్లాడండి అనడానికి పెంతుకోస్తు వాళ్లకు బైబిలే ఆధారం. భాషలు లేవేమీ లేవు బ్రదరు, భాషలు మాట్లాడితే నరకానికి వెళ్తారు అని బ్రదర్ అని వారు అంటారు. వాళ్ళు బైబిల్లోని వచనాలే ఆధారం వాళ్ళకి కూడా. ఈ 101 బోధలకు అన్ని బైబిల్ ఆధారం కల్పించిందా? అసలు బైబిల్ ఇలాగ ఎలా చెబుతుంది? 100 బోధలు బైబిల్ చేస్తుందా? మీరు మీరు కొట్టుకు చావండి. కాదు కాదు, ఏదో ఒక స్టాండర్డ్ ఉంది. ఆ కులబద్ధ ఏమిటో, అసలు సత్యబోధ ఎలా చేయాలో, సత్యము కాని దాన్ని ఎలా గుర్తుపట్టాలో చెప్పే గ్రంథం ప్రమాణవాక్యము. ఇది 8వ గ్రంథం. 9వది తెల్ల కాగితాల సంగతి తర్వాత చెప్తాను. గనుక ఈ గ్రంథాలు మీరు చదవాలి, ఇవి మీ ఇష్టం. దయచేసి సీరియస్ మైండ్, నేను బైబిల్లో ఉన్న విషయం నాకు అర్థం కావాలి, దేవుని ప్రణాళిక నాకు అర్థం కావాలి, నేను సంపూర్ణ సిద్ధి పొందాలి అనే ఆశ ఆరాటం లేని వాళ్ళు ఎవ్వరు ఈ పుస్తకాలు కొనకండి. వేస్ట్, మీకు అమ్మి నాకు ఆ బుక్ వేస్ట్ అవుతుంది. సంపూర్ణ సిద్ధి నేను పొందాలనుకున్న వాళ్ళైతే కొనండి, లేకుంటే దయచేసి కొనకండి. నేను చెప్తున్నా, ఏదో రకంగా అంటగంటేసి డబ్బులు పోగు చేసుకుందామనటానికి ఈ పుస్తకాలు పబ్లిష్ చేయలే. ఇఫ్ యు ఆర్ ఎ సీరియస్ మైండెడ్ క్రిస్టియన్, యు వాంట్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ బైబిల్, యు వాంట్ టు రీచ్ స్పిరిచువల్ పర్ఫెక్షన్ అండ్ ఎక్సలెన్స్, దెన్ ద బుక్స్ ఆర్ ఫర్ యూ.